గాదిగూడ మండల ఆదివాసీన యువకులు ఆదివాసీ సమస్యలపై మండల సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా ఈ మండల సదస్సుకు బయలుదేరి వస్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఇక్కడ పౌనూరు అనే గ్రామాన్ని మేము సందర్శించడం జరిగింది. తెలంగాణ రాకముందు మా ఆదివాసుల పరిస్థితి ఎలాగైతే ఉందో, తెలంగాణ వచ్చి ఒక టర్మ్ అయిపోయి రెండవ టర్మ్ వచ్చినప్పటికీ కూడా ఆదివాసుల యొక్క రోడ్డు సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ లేవని చెప్పేసి ఈరోజు మాకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ గ్రామస్తులు చాలా ఆప్యాయతగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారి కోరిక మేరకు వాళ్ళ యొక్క సాధక బాధకాలను తెలుసుకోవడానికి మేము ఈ గ్రామానికి రావడం జరిగింది. తప్పకుండా వాళ్ళకు కూడా మేము ఈరోజు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక సైన్యంగా, ఒక సేనగా మీ వెంట ఉంటాం, మీ సమస్యలు పరిష్కరించడానికి మేము కూడా అందులో భాగస్వాములు అవుతామని చెప్పేసి గ్రామస్తులందరికీ కూడా మేము హామీ ఇచ్చి తిరిగి మా మండల సదస్సుకు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. కోమ దమలత్ర ముఖాసి, నేను ఆదివాసీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు గాదిగూడ మండలంలో ఆదివాసీ సమస్యలపై మండల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1997 చట్టాన్ని సవరించి కొన్ని రోజుల్లో తీసుకురాబోతుందో దాన్ని వెంటనే మార్పు చేర్పు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ సవరణ చేసేటటువంటి చట్టము చాలా ప్రమాదకరంగా ఉంది, అది ప్రైవేటీకరణలో భాగంగా చేస్తుందని చెప్పేసి మేము భావించాల్సి వస్తున్నది. అదేవిధంగా సుప్రీంకోర్టు 13 నాడు ఈ అటవీ హక్కుల విషయమై ఒక నోటీస్ జారీ చేసింది అన్ని రాష్ట్రాలకు. దాన్ని కూడా స్టే మాత్రమే ఉన్నది, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. వెంటనే సుప్రీంకోర్టు దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తంలో పెసా చట్టం అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 30 రోజుల పల్లె కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతంలో పెసా చట్టానికి సంబంధం లేకుండా ప్రణాళికను తయారు చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ 30 రోజుల పల్లె కార్యక్రమం అయినా ఏదైనా కానీ తప్పకుండా ఈ పెసాకు సంబంధించిన మొబిలైజర్స్ను, పెసా గ్రామ సభల్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ ద్వారానే ఈ ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి మీ ముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.